ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో రెండు అందమైన పిచ్చుకలు నివసిస్తూ ఉండేవి. ఒకరి పేరు వేతాల్, ఇంకొకరి పేరు అమికా. ఈ రెండు పిచ్చుకలు కూడా మంచి స్నేహితులు, ఎప్పుడూ కలిసే ఉండేవారు. అలా ఒక రోజున ఎప్పటిలాగానే ఆహారం వెతుక్కొని తినడానికి వెళ్తూ ఉంటారు వేతాలింకా అమికా పిచ్చుకలు. అలా ఒక చోటుకు వెళ్ళి అక్కడ ఆహారం కనిపిస్తే తింటూ ఉంటాయి. వావ్ అమికా, ఈ ఆహారం ఎంత రుచిగా ఉందో కదా! ఇదివరకు నేను ఎప్పుడూ ఇంత రుచికరమైన ఆహారం తిననే లేదు. అని మాట్లాడుకుంటూ ఆ ఆహారంను తింటున్న ఆ రెండు పిచ్చుకల దగ్గరికి ఒక అందమైన బంగారు రంగులో ఉన్న కోడిపిల్ల వస్తుంది. అరే కోడిపిల్ల, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎందుకని మా దగ్గరికి వచ్చావు? నీకు కూడా ఆహారం కావాలా? ఇదిగో తిను, చాలా రుచిగా ఉంది. ఆ మాటలు విని నవ్వుతూ బంగారు కోడిపిల్ల ఇలా అంటుంది. నేను ఈ చెట్టు కిందనే ఉంటాను. నేను నా కోసమని తెచ్చుకున్న ఆహారం అది. నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు మీ కంట పడింది. ఇప్పుడు అది మీ ఆహారం అయ్యింది. మీరు తింటున్నారు. అయ్యో క్షమించు బంగారు కోడి, తెలియక తినేశాము మేము. పర్లేదు, అది మీరు దొంగలించిందేమీ కాదు. హాయిగా తినండి అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్న కోడిపిల్ల ఒక వేటగాడి వలలో ఇరుక్కుంటుంది. అది చూసి అమిక సహాయం చేయడానికి ముందుకు వెళ్తుంది. కాని వేతాల్ తనని ఆపుతాడు. ఏమైనా పిచ్చా అమికా పిచ్చుక, అక్కడికి వెళ్ళావంటే నువ్వు కూడా చిక్కుకుంటావు. మనం ఇంటికి వెళ్లే సమయం వచ్చింది పద. అలా ఎంత నచ్చ చెప్పినా వేతాల్ పిచ్చుక అందుకు ఒప్పుకోడు. అంతటితో తానే ఒంటరిగా కోడికి సాయం చేయడానికి వెళ్తుంది అమిక. అలా ఎంతో కష్టపడి కోడిని విడిపిస్తుంది. అంతటితో కొన్ని గాయాలు అవుతాయి అమికాకి. నన్ను రక్షించినందుకు నీకు ధన్యవాదాలు. అయ్యో, నా వల్ల నీకు దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి. ఇతరులకు సాయం చేయాలి అని మంచి మనసు ఉంది నీకు, అందుకు నీకు ఈ బహుమానం అని అంటూ తన రెక్కలు కదిలించి ఆ పిచ్చుకకి ఉన్న గాయాలు అన్ని మాయం చేసేస్తుంది బంగారు కోడిపిల్ల. అలానే తన కోసమని ఆ చెట్టు కింద నిరంతరం ఆహారంని ఉంచుతుంది ఆ కోడిపిల్ల. అది చూసి వేతాల్, అయ్యో అనవసరంగా నేను ఆ కోడిపిల్లకి సాయం చేయడానికి వెళ్ళలేదు. నేను కూడా వెళ్ళి ఉంటే నాకు కూడా బహుమానం దక్కేది. చిచ్చి చిచ్చి.